చెప్పండి, కూర్చోండి. నేను రాజధాని రైతుడే. నేను రాజధానికి 4 ఎకరాలు భూములు ఇచ్చాను. భూములు ఇచ్చిన బాపారికి నన్ను డిఎస్పి గారు, నేను అమరావతి అసెంబ్లీ ముట్టడికెళ్తే నన్ను పోలీసు వారు అందరు కలిసి పైనుంచి కిందకి నడితే నాకు చెయ్యిరిగిందండి. ఆ రోజు 2 కేసులు పెట్టారు. తర్వాత నా చెయ్యిరిగి కట్లేసుకొని నేను ఇంట్లో ఉంటే శరత్ బాబు గారు అనే సీఏ గారు వచ్చి ఆ సగత్ శ్రీదేవి గారికి కూడా తెలుసు. శరత్ బాబు అనే సీఏ, శరత్ బాబు అనే శరత్ బాబు అనే సీఏ గారు వచ్చి రోజు ఒక కేసు కాడికి నా మీద 27 కేసులు పెట్టాడండి. ఏంటయ్యా ఇది, నేను రాజధాని రైతురయ్యా, నేను భూమిచ్చలయ్యా, శరత్ బాబు గారు ఆలోచించబోయాడు, నువ్వెవడవయ్యా, మేము ఆలోచించలేదయ్యా అని ప్రతి స్టేషన్లో తిప్పి చివరికి చిలకలూరి పేట స్టేషన్లో పడేశారు నన్ను ఒక్కండి సిగ్నల్గా. అట్టానిది నా మీద 31 కేసులు ఉందండి. వారానికి 4 రోజులు నేను కోర్టులో తిరగాలి. తిరగకపోతే వాళ్ళు వారెంట్లు ఇస్తారు, ఇంటికాడ పని చేయకపోతే పెళ్ళ పిల్లలు బతకరు, వీళ్ళకి పోవలేదు. ఆ సిఆర్డీ కమిషనర్ గారు ఉంటే కవులేరు, నిరుడి కవులు కూడా వేయలేదు, ఈయన కవులు అడిగితే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. దీనికి ఎవరు కారణం? మేమేనా? రైతులే కారణమా? రైతులే అందరికి కారణం? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చైర్మన్లు వీళ్ళంతా ఏమైపోయారు? మాకు ఆ రోజు వచ్చి ఇప్పుడు కలెక్టర్లు ఏమయ్యారు, మరి ఆర్డీఓలు ఏమయ్యారు, వీరంతా ఏమయ్యారు? ఆ రోజు భూమి పనులు మొత్తం కలెక్టర్లు చెప్పారు, అందరూ చెప్పినాళ్ళే. మరి వాళ్ళంతా ఈరోజు మాకేమయ్యారు? మాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి. మా ఆడవాళ్ళు తిన్నరోజే కానీ తిన్నరోజు అక్కడ కూడలేదు. సాక్షాత్ నా భార్య ఒక్కరోజు కూడా తింటలే అన్నం. ఏం చేయాలి మేము? దేనికి మాకు ఈ కష్టాలు? మా కష్టాలు తీర్చే నాది వరకు లోకేష్ గారు ఒక్కడే తీరుస్తాడా? లోకేష్ గారు భూస్కన్నాల మీద అయితే ఆయన ఒక్కడి వల్ల అయిద్దా? తత్తిమ 174 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు? చీఫ్ మినిస్టర్ ఏమయ్యాడు? మరి కమిషనర్ ఏమయ్యాడు? జిల్లా కలెక్టర్ ఏమయ్యాడు? జిల్లా ఆర్డీఓ ఏమయ్యాడు? జిల్లా రెవెన్యూ ఏమైంది? వీళ్ళందరూ చచ్చిపోయారా? వీళ్ళందరూ చచ్చిపోయారా? మేము లోకేష్ గారిని ఎందుకు అడగాలి? లోకేష్ గారికి మేమన్నా లోకేష్ గారిని అడిగి భూములు ఇచ్చావా? లోకేష్ గారిని అడిగి భూములు మేము ఇచ్చావా? లోకేష్ గారిని ఎందుకు అడగాలి? చెప్పనండి, చెప్పండి. ఎందుకు అడగాలి మేము లోకేష్ గారిని? లోకేష్ గారు మాకు సమాధానం ఎందుకు చెప్పాలి? వీళ్ళంతా ఎందుకు సమాధానం చెప్పరు? జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ భర్త కానీ, తహసీల్దార్ కానీ, ఎవరైనా సరే మినిస్టర్లు కానీ, మరి వీళ్ళంతా ఎందుకు చెప్పరు? మరి మా సొంపేగా జీతాలతో తీసుకొని తింటుంది? మరి మమ్మల్ని అరెస్ట్, మేము భూములు ఇచ్చినందుకు మమ్మల్ని అరెస్ట్ చేయటమే, ఎస్పీలు డిఎస్పీలు మొత్తం మా మీద పని పెట్టుకున్నారా? మమ్మల్ని జైలు వేయటమేనా? వాళ్ళకి అదే ఉద్యోగమా? వేరే పని ఏమి లేదా? వేరే పని లేదు చెప్పరా వాళ్ళకి? గవర్నమెంట్ రాజధాని రైతుల్లే నడువులు ఎరగొడతాం, డొక్కల్లో దంతం, అనరాని మాటలు అంటాం. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతాం. మా మహిళని, మా మహిళని, వీళ్ళందరికీ మహిళలు లేరా? మేము అల్లేమా? మాకు చేత కాదా? చెప్పండి దీనికి సమాధానం. ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఏ కమిషనరు మొన్న ఆర్పై జోరు పెడితే 180 కోట్లు ఖర్చు పెట్టి పనికి మాలి రోడ్లు వేశారు అక్కడ, రైతుకు కౌళ్ళు ఎందుకు ఇవ్వరు? వాడి బాబు సొంపేమని ఇస్తాడా? లేకపోతే వాళ్ళ జోబులో సొంపేమని ఇస్తాడా? దేనికి ఇవ్వరు? మా కౌళ్ళు మాకు ఎందుకు ఇవ్వరు? నిన్న కోర్టులు అయితే పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి ఒక్క ఆయన ఒక్కడ కోర్టులు అయితే వాళ్ళ వరకు కౌళ్ళు ఇచ్చారు 2022 మందికి. తట్టి వాళ్ళు అన్నం తినరా? కంపలపడి గడ్డి తిరిగి బతుకుతారా? మరి వాళ్ళంతా అన్నం తింటలేదా? ఏసీల్లో కూర్చొని వాళ్ళు ఏం తింటున్నారు? మమ్మల్ని అనేవాళ్ళు మొత్తం ఏం తింటున్నారు? అన్నమేనా? నేను అందరి సమాధానాలు చెప్పాలి. ఎవరు లోకేష్ బాబు గారిని అడగట్లా? నేను ఆ పై అధికారులు మొత్తాన్ని అడుగుతున్నా. మా వాళ్ళకి చేతకాక లోకేష్ బాబు గారు అడుగుతున్నారు. మరి జైల్లో ఉండాలని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ జనాలు కూడా జైల్లో పెడదామని ఆలోచిస్తున్నారు. ఆయన కూడా ఆ జగనే అమరావతి ఏర్పాటు చేయాలి, ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేయాలంటే నేను అనుకునేది సాధ్యమా అని. 3 పంటలు పండే భూమి రైతులు ఇస్తారా అని నేను అనుకున్నా. ఆనాడు అనుకున్నా ఎందుకు బాబు గారు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? ఏదో విజయవాడలో గుంటూరులో 3 భవనాలు కడితే అయిపోతుంది కదా గోళ అని నేను అనుకున్నా, నాకు అనిపించింది.
అప్పటికి నేను మంత్రి అవలా. కానీ బాబు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, అదే ఆలోచనతో నేను ఉన్నుంటే సైబరాబాద్ ఏర్పడేదా, అదే ఆలోచనతో ఉంటే హైదరాబాద్కి కొత్త ఎయిర్పోర్ట్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ వచ్చేదా, అదే ఆలోచనతో ఉంటే హైదరాబాద్కి రింగ్ రోడ్ వచ్చేదా, ఈరోజు ఒక మహానగరంగా మారేదా అన్నాను. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ల్యాండ్ పూలింగ్ జరగలేదండి, ఎక్కడ జరగలేదు, ఎక్కడ జరగలేదు. అలాంటిది 29,000 రైతుల్ని కూర్చోబెట్టి గొడవలు లేకుండా ఒక మీటింగ్లో కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ కూర్చుందామని చెప్పి అధికారులు మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి గారితో సహా మీతో మాట్లాడి అప్పుడు అందరికీ ఆమోదమైన పరిష్కారం ఎత్తికి అమరావతి ఏర్పడింది. వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్కి నాకు తెలిసినంత 600 ఎకరాలు అనుకుంటా, 600 ఎకరాలు భూసేకరణ కోసం కాల్పులు జరిగినాయి, కాల్పులే జరిగినాయి. ఇది 3 పంటలు పండే భూమి, 33,000 ఎకరాల భూమి, ఏంటో ఆలోచించు. అందరికి ఆమోద్యమైన పరిష్కారం ఆనాడు ఎత్తుకంటే, కానీ ఈరోజు అందరం బాధితులయ్యాం. మీరందరూ ఒకటే ఒక మాట అడుగుతున్నా, సమస్య సొంత ఇంటి తలుపులు తట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది. శ్రీదేవి గారు కూడా అదే అయింది ఈరోజు. మేడం గారు బయటకు వచ్చి ఇది కరెక్ట్ కాదు, మేం నిలబడతాం, మేం పోరాడతామంటే రాజధానిలో ఎట్లా అడుగు పెడతారు, అంటే సొంత శాసనసభ్యురాలు తాడికొండలో ఎట్లా అడుగు పెడతారని వైకాపాలో హుకుం జారీ చేస్తారు, ప్రెస్ మీట్ పెడితే కేసులు పెడతారని బెదిరిస్తారు, ట్రోల్ చేస్తారు, వాట్సాప్లో ఫార్వర్డ్లు పెడతారు. చూడండి, అంటే ప్రజల పక్షాన ప్రజల సమస్యల తరపున ఎవరు మాట్లాడినా వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులండి. నేను నన్ను ఒక్కడిని వదిలిపెట్టినట్టున్నారు. నేను రేపు మాపం లోకేష్ కూడా పేడ్ ఆర్టిస్ట్ అన్నా అంటారు వీళ్ళు, మామూలు కాదండి, ఇక్కడ తయారైనారు వీళ్ళు, ఇది అలవాటైంది. ధైర్యంగా ఉండండి తాతయ్య, ప్రతిదీ బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే చెల్లిస్తాం. 9 నెలలు ఓపిక పెట్టబా, బాబు గారు కాదు కదా 5 కోట్ల ఆంధ్రులు అమరావతి రైతుల వెనకాల ఉన్నారు. తప్పనిసరిగా కౌలు ఏదైతే పడాల్సింది ఉందో పడే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.